నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం తెలంగాణ రాష్ట్ర సాధనలో పదవిని తృణప్రాయంగా వదులుకున్న తెలంగాణ ఉద్యమ నాయకుడు దివంగత కొండ లక్ష్మణ్ బాపూజీ 9వ వర్ధంతిని హనుమకొండ జిల్లా షాయంపేట మండలంలో నిర్వహించారు ఈ సందర్భంగా గంటర సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రం కోసం కేబినెట్ మంత్రి పదవిని త్యాగం చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ఘనత లక్ష్మణ్ బాపూజీది అని కొనియాడారు జిల్లాల వ్యాప్తంగా ఆయన విగ్రహాన్ని నెలకొల్పాలని కోరారు యువతకు ఆదర్శ ప్రాయునిగా మార్గ నిర్దేశకునిగా ఆయన జీవితం ఒక పాఠమని తెలిపారు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నిరుద్యోగులు పోరాడాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో దూతిపాల బుచ్చిరెడ్డి మారేపల్లి రవీందర్ మార్కండేయ భాస్కర్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు కీర్తి శేషిలో కొండ లక్ష్మణ్ బాబూజీ కరలుగన్న నిజమైనటువంటి తెలంగాణ సాధనను రాబోయే రోజుల్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నదని గుర్తు చేస్తూ వారి ఆశయాలను అమలు చేయవలసిన అవసరం ఈ ప్రాంత మేధావులు కవులు కళాకారులు నిరుద్యోగ యువకులు అన్ని వర్గాల ప్రజలపై ఉందని అందరి కలిసికట్టుగా ఈరోజు కుటుంబ పాలన ఏదైతే కరలుగన్న తెలంగాణను తుంగలో తొక్కినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం దానికి చరమగీతం పాడవలసిన అవసరం ఉన్నది అందరం కలిసికట్టుగా కొట్లాడవలసిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ ఆ మహానీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఇది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి ఘనంగా స్టాచ్యూలు నిర్వహించి ప్రభుత్వ పరంగా వర్ధంతిని జయంతిని చేయవలసిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము